ఓం నమ శివాయ. కేదారేశ్వర వ్రతకల్పము ఏవంగన విశేషణ విశిష్టాయం సుపతిదో అస్మాకం సాకుటుంబాన క్షేమ స్థైర్య విజయ ఆయుర ఆరోగ్యశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థం సిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫలావ్యాప్త్యర్థం వర్షే వర్షే ప్రయక్తే కేదారేశ్వర ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యవచ్చత్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. అథౌ గణాధిపతి పూజాం కలస పూజాం చ కుర్యాత్ తత కేదారేశ్వర పూజాం ఆరభేత్ అత ధ్యానం. శూలడమరుకం చైవ దదానం హస్తయుగ్మకే కేదారదేవమీసనం ధ్యాయత్ స్త్రీ పురుగాతినం. ధ్యానం కైలాస శిఖరే రమ్యే పార్వత్యా సహిత ప్రభో ఆగచ్చ దేవదేవేశ మద్భక్త్య చంద్రశేఖర ఆవాహనం. సురాసుర శిరోరత్న ప్రదీపిత పదాంబుజ కేదారాయ మదత్తమాసనం ప్రతిగృహ్యతం ఆసనం సమర్పయామి. గంగాధర నమస్తేస్తు త్రిలోచన వృషధ్వజ మౌక్తికాసన సంస్థాయ కేదారాయ నమో నమః పాద్యం సమర్పయామి. అర్ఘ్యం గృహాన భగవద్భక్త్యా దత్తం మహేశ్వర ప్రతాచ్యమే నమస్తుభ్యం. భక్తానామిష్టదాయకం అర్ఘ్యం సమర్పయామి. భూమిభిర్నారదాఖ్యాతే త్వమాఖ్యత వైభవం కేదారదేశ భగవాన్ సర్వలోకేశ్వర ప్రభో మధుపర్కం ప్రదాస్వామి గృహానత్వ శుభేనవే. మధుపర్కం స్నానం పంచామృతం దేవం శుద్ధ శుద్ధోదకైరపి గృహాన గౌరీరమణ త్వద్భక్తేన మయార్పితం. పంచామృత స్నానం సమర్పయామి. నదీజల సమాయుక్తం మయా దత్తమనుత్తమం స్నానం స్వీకురు దేవేశ సదాశివ నమోస్తుతే. శుద్ధోదక స్నానం వస్త్రయుగ్మం సదాశుభ్రం సుమనోహరమిదం శుభం. దదామి దేవదేవేశ భక్త్యాది ప్రతిగృహ్యతాం వస్త్రయుగ్మం సమర్పయామి. స్వర్ణయజ్ఞోపవీతం చ కాంచనం చోత్తరీయకం రుద్రాక్షమాలయాయుక్తం దదామి శ్రీగురు ప్రభో యజ్ఞోపవీతం. సుమన సుగంధ ద్రవ్యానాం దేవత్వమపి జన్మభూః భక్త్యా సమర్పితం ప్రీత్యమయా గంధాది గృహ్యతాం గంధాన్ సమర్పయామి. అక్షసితో స్వభావేన భక్తానాం అక్షయం పదం దదాసి నాదమద్దతైః దక్షితైః ప్రియతాం భవాన్ అక్షతాన్. కల్పవృక్ష ప్రసూతైస్వం పూర్వైరభ్యర్పితసురై కుంకుమైః పార్థివైరేభిరదాని మర్చతాం మయా పుష్పాని. తతహింద్రాది లోకపాలక పూజాం కుర్యాత్ శివదక్షిణ శివస్య దక్షిణ భాగే బ్రాహ్మణ్యే నమః ఉత్తర భాగే విష్ణవే నమః మధ్యే కేదారేశ్వరాయ నమః. అదాంగ పూజా మహేశ్వరాయ నమః పాదౌ పూజయామి. ఈశ్వరాయ నమః జంగే పూజయామి. కామరూపాయ నమః జానూని పూజయామి. హరాయ నమః ఊరుం పూజయామి. త్రిపురాంతకాయ నమః గుహ్యం పూజయామి. భవాయ నమః కటిం పూజయామి. గంగాధరాయ నమః గుహ్యం పూజయామి. మహాదేవాయ నమః ఉదరం పూజయామి. పశుపత్యై నమః హృదయం పూజయామి. పీనాకినే నమః హస్తాన్ పూజయామి. శివాయ నమః భుజౌ పూజయామి. సితికంఠాయ నమః కంఠం పూజయామి. విరూపాక్షాయ నమః ముఖం పూజయామి. త్రినేత్రాయ నమః నేత్రాని పూజయామి. రుద్రాయ నమః లలాటం పూజయామి. సర్వాయ నమః శిరః పూజయామి. చంద్రమౌళ్యై నమః మౌళిం పూజయామి. పశుపతయే నమః సర్వాణ్యంగాని పూజయామి. ఓం దిగంబరాయ నమః. అతాష్టోత్తరశతనామ పూజ. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం సంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం సశేఖరాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం కపర్దినే నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం లీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపానయే నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం కట్వాంగినే నమః. ఓం అంబికానాథాయ నమః. ఓం సోమప్రియాయ నమః. ఓం ప్రమదాదిపాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం సూక్ష్మతననే నమః. ఓం జగద్వ్యాపినే నమః. ఓం జగద్గురువే నమః. ఓం వ్యోమకేశాయ నమః. ఓం మహాసేన జగ్నికాయ నమః. ఓం చారువిక్రమాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం భూతపతియే నమః. ఓం స్థానవే నమః. ఓం కాలకాలాయ నమః. ఓం కృపానిధయే నమః. ఓం భీమాయ నమః. ఓం పరశుహస్తాయ నమః. ఓం మృగపానయే నమః. ఓం జటాధరాయ నమః. ఓం కవచినే నమః. ఓం కైలాసవాసినే నమః. ఓం కటారాయ నమః. ఓం త్రిప్రాంతకాయ నమః. ఓం వృషాంకాయ నమః. ఓం భస్మోద్ధూలిత విగ్రహాయ నమః. ఓం వృషభారూఢాయ నమః. ఓం హరయ నమః. ఓం పోషదంతభిదే నమః. ఓం అవ్యగ్రాయ నమః. ఓం దక్షద్వరహరాయ నమః. ఓం హరయ నమః. ఓం భగన్నేత్రభిదే నమః. ఓం వ్యావక్తాయ నమః. ఓం సహస్రపదే నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం అవర్గప్రదాతాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం తారకాయ నమః. ఓం హిర్బుద్ధాయ నమః. ఓం వీరభద్రాయ నమః. ఓం గణనాథయే నమః. ఓం ప్రజాపతియే నమః. ఓం హిరణ్యరేతసే నమః. ఓం దుర్దర్శాయ నమః. ఓం గిరీశాయ నమః. మనసుయే నమః. ఓం భుజంగభూషణాయ నమః. ఓం భర్గాయ నమః. ఓం గిరిధ్వనినే నమః.
ఓం కృత్తివాసాయ నమః, గిరిప్రియాయ నమః, పురారాతయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, భక్తవత్సలాయ నమః, భవాయ నమః, ఓం సర్వాయ నమః, త్రిలోచనాయ నమః, సస్కంఠాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఉగ్రాయ నమః, కపర్దినే నమః, కౌమారయ నమః, అంధకాసుర శోధనాయ నమః, ఓం లలాటాక్షాయ నమః, పరమేశ్వరాయ నమః, అష్టమూర్తయ నమః, ఓం అనేకాత్మనే నమః, సాత్వికాయ నమః, ఓం శుద్ధ విగ్రహాయ నమః, శాశ్వతాయ నమః, ఖండపరసనే నమః, ఓం శాప విమోచనాయ నమః, మాజాయ నమః, స్కందాయ నమః, ఓం రుడాయ నమః, పశుపతయే నమః, మహాదేవాయ నమః, దేవాయ నమః, అవ్యయాయ నమః, ఓం సర్వమయాయ నమః, త్రయమూర్తయే నమః, మనీశ్వరాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, పరమాత్మనే నమః, ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః, ఓం హవిషే నమః, ఓం యజ్ఞమయాయ నమః, ఓం సదాశివాయ నమః, పంచవక్త్రాయ నమః, సోమాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం వీరభద్రాయ నమః, ఓం శ్రీ కేదారీశ్వర స్వామియే నమః. నానావిధ పరిమళ పుష్పాన్ని పూజయామి. అథ సూత్రగ్రంథి పూజ. శివాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి. శాంతాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. మహాదేవాయ నమః తృతీయ గ్రంథిం పూజయామి. వృషభధ్వజాయ నమః చతుర్థ గ్రంథిం పూజయామి. గౌరీసాయ నమః పంచమ గ్రంథిం పూజయామి. రుద్రాయ నమః షష్టమ గ్రంథిం పూజయామి. పశుపతయే నమః సప్తమ గ్రంథిం పూజయామి. భీమాయ నమః అష్టమ గ్రంథిం పూజయామి. త్రయంబకాయ నమః నవమ గ్రంథిం పూజయామి. నీలలోహితాయ నమః దశమ గ్రంథిం పూజయామి. హరాయ నమః ఏకాదశి గ్రంథిం పూజయామి. స్మరాయ నమః ద్వాదశ గ్రంథిం పూజయామి. భర్గాయ నమః త్రయోదశ గ్రంథిం పూజయామి. సంభవే నమః చతుర్దశ గ్రంథిం పూజయామి. సర్వాయ నమః పంచదశ గ్రంథిం పూజయామి. సదాశివాయ నమః షోడశ గ్రంథిం పూజయామి. ఈశ్వరాయ నమః సప్తదశ గ్రంథిం పూజయామి. ఉగ్రాయ నమః అష్టాదశ గ్రంథిం పూజయామి. శ్రీకంఠాయ నమః ఏకోనవింశతి గ్రంథిం పూజయామి. నీలకంఠాయ నమః వింశతి గ్రంథిం పూజయామి. మృత్యుంజయాయ నమః ఏకవింశతి గ్రంథిం పూజయామి. దశాంగం దూపముఖ్యం చ హంగార నివేశితం. దూపం సుగంధైరుత్పన్నత్వాం ప్రీణయతి శంకర. ధూపం యోగీనాం హృదయేనైన జ్ఞానదీపాంకురమయ. బాహ్యదీపో మయా దత్తో గృహ్యతాం భక్తిగౌరవాత్ దీపం. త్రైలోక్యమపి నైవేద్యం తత్తే తృప్తిస్తదాబహి. నైవేద్యం భక్తవత్సల్యాద్ దృహ్యతాం త్రయంబక త్వయా నైవేద్యం. నిత్యానందస్వలోపస్త్వం యోగి హృత్కమలే స్థితం గృహాన భక్త్యా మదత్తం తాంబూలం ప్రతిగృహ్యతాం తాంబూలం అర్ఘ్యం గృహాన భగవన్ భక్త్యా దత్తం మహేశ్వర. ప్రయచ్చమే నమస్తుభ్యం భక్తానామిష్టదాయకం పునర్ఘ్యం. కర్పూరం చంద్రం సంకాశం జ్యోతిస్పూర్యమివోదితం భక్తదాస్వామి కర్పూర నీరాజనమిదం శివ నీరాజనం. భూతేశ భూతనాదీశ సర్వదేవాది పూజిత ప్రదక్షిణ కర్పూరమిత్వం వ్రతమే సఫలం కురు ప్రదక్షిణ. హర సంభో మహాదేవ విశ్వేశామరవల్లభ శివశంకరం సర్వాత్మ నీలకంఠ నమోస్తుతే నమస్కారం. అభీష్ట సిద్ధిం కురుమే శివ స్వయమహేశ్వర. భక్తానాం వరదానార్థం మూర్తీకృత కళేబర ప్రార్థన. కేదార దేవదేవేశ భగవన్ అంబికాపతే ఏంక వింశద్ధినే తస్మిన్. సూత్రం గృహమ్యహం ప్రభో సూత్రగ్రహణం. ఆయుశ్చ విద్యాం చ తదా సుఖం సౌభాగ్య వృద్ధిం కురు దేవదేవ. సంసార ఘోరాంబునిదౌ నిమగ్నం మాం రక్ష కేదార నమో నమస్తే. తోరబంధనం కేదారం ప్రతి గృహ్నాదు కేదార వైదాది చ కేదారస్థాభ్యాభ్యాం కేదారాయ నమో నమః. వాయునదానం కేదార ప్రతిమం యస్మాద్ రాజ్యం సౌభాగ్యవర్ధిని తస్మాదస్య ప్రధానేన మమాస్తు శ్రీరచంచల. ఇతి ప్రతిమాధాన మంత్ర. ఇతి పూజా విధానం సంపూర్ణం. కేదారేశ్వర వ్రత కథా ప్రారంభము. సూత పౌరాణికుండు సౌనకాది మహర్షులను గాంచి ఇట్లనియే. ఋషి పుంగవులారా, మానవులకు సర్వ సౌభాగ్యములు కలుగజేసినదియు పార్వతీదేవిచే సాంబశివుని శరీరార్థము పొందబడిన దయవు. అగు కేదారేశ్వర వ్రతంబను ఒక వ్రతంబు గలదు. ఆ వ్రత విధానమును వివరించదను వినుండు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఆచరించవచ్చును. ఈ వ్రతమును 21 మార్లు ఆచరించిన పుణ్యాత్ములు సకల సంపదలను అనుభవించి పిదప జీవ సాహిత్యమును పొందుదురు. ఓ ఋషి శ్రేష్ఠులారా, ఈ వ్రత మహాత్యంబును వివరించదను వినుండు. భూలోకమునందు ఈశాన్య భాగంబున మెరుపు గుంపులతో కూడి ఉన్నను గిరిత్కాల మేఘములతోడను నిఖిలమణి నిర్మితములైన శిఖరముల చేతను పలు రంగులైన లతా విశేషముల చేతను బహువిధంబులగు పుష్ప ఫలాదుల చేతను నానా విధములైన పక్షుల చేతను మరియు అనేకంబులైన కొండ కాలువల చేతను వ్యాప్తంపై తాళతమాల రసాల హింతాల వకుల శోకచందన దేవదారు నారికేలామ్ర పనస నాగపున్నాగ వంపకాది వృక్షముల చేతను నదియునుగాక నానాతరు విశేషముల చేత బాసిల్లునట్టి ఉద్యానవనముల చేత ప్రకాశించుచు నిఖిల కళ్యాణ
ప్రదంబులై సర్వజన నమస్కృతంబులైన కైలాసం అని పేర్కొనబడు ఒక పర్వత శ్రేష్టము కలదు. అందు సగుణేశ్వరి సంపన్నులగు మహనీయులగు యోగుల చేతను, సిద్ధ గంధర్వ కిన్నెర కింపురుషాదుల చేతను సేవించబడి మనోహరంబై ఉన్న ఈ పర్వత శిఖరమందు జగత్కర్త అయిన పరమేశ్వరుడు ప్రమద గణములచే పరివేష్టించబడి భవానీ సమేతుడై సకల దేవముని బృందముల చేత నమస్కరించబడుచుండి ప్రసన్నుడై కూర్చుండి ఉండ ఒక సమయమున చతుర్ముఖాది సూర్యులందరికీ దర్శనమిచ్చే అంత సూర్యాగ్ని పవనులు నక్షత్రయుక్తుండైన నిశాకరుండును మరియు ఇంద్రాది దేవతలును, వశిష్ఠాది మహర్షులు, రంభ మొదలగు దేవతాస్త్రీలును, బ్రాహ్మీ మొదలగు సప్త మాతృకులును, సేనానియు గణపతియును, తత్ సామీప్యంబును పొందియున్న నంది బృంగరిటి మొదలగు ప్రమద గణములు తమను పరివేష్టించి కులుచుచున్నట్టి భవానీ వల్లభుని అత్యద్భుతంబగు ఆ సభయందు నారదుడు మొదలగు దేవగాయకులు ఆ స్వామి అనుజ్ఞ వడసి గానము చేసిరి. రమణీయంబగు శ్రావ్యంబైన వాద్య లయలతో కూడి నృత్యమొనర్చిరి. అప్పుడు ఆ వేల్పు బానిసల లోపల మిగుల సొగసికత్తే అగు రంభ నిఖిల స్వరబృందముల యొక్క ఎల్లములు రంజిల్లు నటులా నాట్యమొనరించే ఆ సమయమునందు బృంగరటి భక్తవరుండ స్వామి సన్నిధులయందు తత్వ్యతిరేకముగా వికటనాట్యము చేయగా ఆ పార్వతి కైలాసాధిపతి యొక్క పూర్వ భాగమునందు ఉండెను. అప్పుడు సకల దేవతలకు మిక్కుటమైన హాసము జనించే అట్టి ఆశ్చర్యకరంబగు హాసము వలన అప్పుడు ఆ పర్వత గుహలో నిండునట్ల గొప్ప కలకల ధ్వని కలిగే. ఇట్లు హాసము విస్తరిల్లుచుండ సర్వేశ్వరుండగు శంకరుడు ఆ బృంగర్తిని చూచి, నీ చేత మిగుల హర్ష ప్రవృద్ధంబైన నాట్యము చేయబడనని మెచ్చి ముదంబంది ఆ భక్తిని అనుగ్రహించే. అంతటా ఆ బృంగరటికి శివానుగ్రహంబు కలుగం చేసి ప్రీతిండై సకల విధముల చేత గౌరవించబడి సమాహిత చిత్తుడై వినయముతో కూడి ఆ పార్వతీదేవిని వదిలి ఈశ్వరునికి మాత్రము ప్రదక్షిణము ఒనర్చి ఆ స్వామికి వందనము ఆచరించే. అప్పుడు పూజ్యురాలగు మృడానియు చిరునవ్వుతో కూడినదై దన పర్దయగు ఆ పరమేశ్వరుని వీక్షించి, ఓ స్వామి, ఈ బృంగరటి నన్ను విడిచి మీకు మాత్రము ప్రదక్షిణంబు ఆచరించుటకు కారణంవేమి? విన వేడుకై ఉన్నది, ఆనతీయవో అని వేడగా ఆ శశిశేఖరుండు, ఓ ప్రియురాలా, చెప్పెద వినుము. పరమార్థ విధులగు యోగులకు నీ వలన ప్రయోజనంబులేమిం చేసి నాకు నమస్కరించనని సెలవివ్వగా ఆ పరమేశ్వరి మిగుల వ్రీడను పొంది ఆ భర్తయందున్న తన శక్తిని ఆకర్షించగా, స్వామి త్వగస్తి విశిష్టామాత్రానయ ఉండాయే. అంతటా ఆ దేవియు సారహీనురాలై వికటురాలయ్యే. పిదప ఆ దేవి కోపించి దేవతల చేత నూడరించబడినదై కైలాసమును వదిలి తపంబాచరించుటకు బహువిధములగు సింహ శరభ శార్దుల గజ మృగాదుల చేత సేవించబడియు నిత్య వైరం బుడిగియున్న పన్నగ గరుడాది సకల జంతువుల చేత నిబిడంబగు నానావిధ వృక్ష లతా గుల్మాది భూయిష్టంబై ఋషి శ్రేష్ట సేవితంబై సర్వాభీష్ట ప్రదంబై ఉన్న గౌతమ ఆశ్రమమునకు ప్రవేశించే. అంతనా గౌతముండు వన్యంబులైన హోమయోగ్యంబులగు సమిత్కుస ఫలాదులను గ్రహించుకుని వనంబు నుండి వచ్చునెడ తన ఆశ్రమ భాగమున వెలుగుచున్న ప్రకాశమును చూసి, ఋష్యాశ్రంబగు ఇది మిగుల శోభిల్లుచున్నది అని విషయం వంది. తత్కారణంబుల చింతించుచు తన ఆశ్రమమును తామర రేకుల వంటి కన్నుల కలిగి అలంకృతురాలయ్యున్న ఆ మహేశ్వరిని గనుకుని పూజ్యురాలైన, ఓ భగవతి, నీవి చెటకేతించుటకు కారణంబేమి అని అడుగగా ఆ దేవియు ఆ జడదారికి తన విషాదకరమును వచించి నమస్కరించుచు, ఓ ఈ మునీశ్వరుడా, ఏ వ్రతము యోగ సంబతమైనదో, ఏ వ్రతానుష్ఠానము చేత శంకర దేహార్థము నాకు ఘటించును, అట్టి వ్రతమును ఉపదేశించుమనగా ఆ మహర్షి సకల శాస్త్ర పురాణావలోకనంబును ఆచరించి ఈప్సిదార్థ ప్రదంబగు శ్రీమత్ కేదారనామకంబైన ఒక ఉత్తమ వ్రతమును ఆచరించమని ఉపదేశించగా అంత ఆ దేవియు ఆ వ్రతానుష్ఠాన క్రమం బాణతీయమని వేడుగా ఇట్లు చెప్పదొడంగి. భాద్రపద శుక్లమునందు శుద్ధ మనస్కురాలవై మంగళకరంబగు ఏకవింశతి తంతువుల చేత హస్తమునందు ప్రతిసరమును ధరించి ఆ దినమందు ఉపవాసమనుంచి మర్నాడు బ్రాహ్మణ భోజనము చేయించి అది మొదలు అమావాస్య వరకు ఈ వ్రతమునిట్లు సలుపుచు ప్రతిదినమందును శ్రీమద్ కేదార దేవుని ఆరాధించవలేను. మరియు శుద్ధంబగు ఒక్క ప్రదేశంబున ధాన్యరాశియందు పూర్ణకుంభము నుంచి ఇదివది యొక్క సూత్రముల చేత చుట్టి పట్టు పుట్టముల చేత కప్పి ఉంచి నవరత్నములను గాని శక్తి కొలది సువర్ణమును గాని ఉంచి గంధ పుష్పాక్షతలచే అర్చించి 21 బ్రాహ్మణులను పిలిపించి
పాద ప్రక్షాళనాది కృత్యంబులాచరించి కూర్చుండ నియోగించి అచట ఆ కేదారదేవిని ప్రతిష్ఠింపచేసి చందనాగర్ కస్తూరి కుంకుమాదుల చేత శ్రీగంధమును నానావిధ పుష్పములను తాంబూలములను వస్త్రములను ఉంచి నివేదన మరణించి యథాశాస్త్రముగా ధూప దీపాదుల చేత పూజించి ఏకవింశతి సంఖ్యాకంబులైన భక్ష్య భోజ్య జోష్య లేహ్యాదులను కదలీ ఫలములను నైవేద్యంబు చేసి తాంబూలముల సంగి చక్కగా స్తోత్రము చేసి బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలిచ్చి వ్రతమును లెస్సగా అనుష్ఠించి ఈశ్వరునకు మనస్సంతుష్టి చేసిన ఎడల ప్రీతిందై ఆ వృషభధ్వజుండు నీవు కోరిన వరం బియ్యగలడు అని వచించిన ఆ కాత్యాయిని అట్లాగునుగాక అని ఆచరించే అంతా పరమశివుండు సంతుష్టాతరంగుడై అచటికి దేవగణంబులతోట వచ్చి నిజ శరీరార్థము నీకిచ్చదనగా పార్వతి ఉప్పొంగి శంకర దేహార్థమునందు లోకానుగ్రహము చేయదల్చి తన భర్తయగు ఈశ్వరునితో ఈ వ్రతంబాచరించిన వారలకు సకలాభీష్ట సిద్ధి కలుగునట్ల అనుగ్రహించి తిరేని ఎల్లవారు ఆచరించుతుడు అనగా అట్లే అగునుగాక అని అంగీకరించి సురసంగములతో కూడా అంతర్హితుండయ్యే. మరికొంతకాలం నాకు శివభక్తియుక్తుండగు చిత్రాంగదుడును గంధర్వుడు నందికేశ్వరుని వలన ఆ వ్రతక్రమం పెరిగి మనుష్యలోకమునకు జనించి వారలకు ఉపదేశింపవలయునని ఇచ్చగలవాడే ఉజ్జయిని పట్టణమునకు పోయి వజ్రదంతుడను రాజునకు ఉపదేశింప అతడు ఆ వ్రతమును కల్పోత్త ప్రకారముగా ఆచరించి సార్వభౌముండాయిను. మరి కొంతకాలమునకు ఆ పట్టణమునందున్న వైశ్యునకు పుణ్యవతియును భాగ్యవతియును అని ఇద్దరు కుమార్తెలు కలిగిరి. వారిద్దరును తండ్రి యొద్దకు పోయి కేదార వ్రతం ఆచరించుటకు ఆజ్ఞాసంగమని వేడగా నేను మిగులరుక్తుండను, దానికి ఇవ్వవలసిన సామగ్రిలేమని చేసి నీ సంకల్పము మానుడనగా ఓ తండ్రి నీ ఆజ్ఞ మాకు పరమధన్యంబుగాన ఆజ్ఞాసగమని సెలవు పుచ్చుకొని ఆచరించుటకు వటవృక్ష మూలంబున కూర్చుని ప్రతిసరము కట్టుకొని యథావిధిగా పూజించా. వారల భక్తికి మెచ్చి ఈశ్వరుడు అప్పుడు వలయ సామగ్రిని ఇచ్చెను. అంతటా వారలు చక్కగా వ్రతంబును ఆచరించిరి. ఆ మహాదేవుడు ప్రీతుండై ఆ కన్యలకు ఆయురారోగ్య ఐశ్వర్యములను దివ్య రూపములను వసంగి అంతర్హితుడయ్యను. పిమ్మట ఆ వ్రత మహత్యము వలన ఉజ్జయిని పట్టణము ఏలుచున్న రాజు పుణ్యవతి అను కన్యను చోళ భూపాలుడు భాగ్యవతి అను కన్యను పాణిగ్రహణము అనర్చెను. అందువలన ఆ వైశ్యుండు ధనసమృద్ధుండై సామ్రాజ్య సంపదలను పుత్రులను పొంది సుఖముగానుండ అంతా వారిలో రెండవది అయిన భాగ్యవతి అనున్నది ఐశ్వర్య మదమోహితురాలై కొంతకాలమునకు ఆ వ్రతమును విడిచెను. అందువలన భాగ్యహీనురాలై పెనిమిటి చేత వెడలింపబడి పుత్రుని తోడ అడవిని తిరిగి సంచార కిన్నురాలై ఒక బోయవాని ఇల్లు చేరి ఇచ్చట తన పుత్రుని చూచి, ఓ పుత్ర, అక్క అగు పుణ్యవతిని ఉజ్జయిని పట్టణపు రాజు వివాహమాడి ఉన్నాడు. నీవచటికి జని దానిని చూచి ధనము తీసుకుని శీఘ్రముగారమ్మనగా అతడా పట్టణమునకు పోయి పెద్ద తల్లికి తన యొక్క దుస్సహంబగు కష్టమును తెలుపగా ఆ పుణ్యవతియును సుతునకు విస్తారముగా ధనమునిచ్చే. అంత నా తండ్రు ధనమును తీసుకువచ్చునెడల మార్గమున అదృశ్య రూపుండైన ఆ దేవుని వలన ఆ ధనము అహపహరించబడగా దోదూయమాన మానసుండై నిలవబడి ఉన్న వారితో ఈశ్వరుండు అదృశ్యుండై, ఓ చిన్నవాడా, వ్రతభ్రష్టులకు ఈ ధనము గ్రహించనలవి కాదని చెప్పగా ఆ వాక్యము విని విశ్వయం బంది ఆ చిన్నవాడు మరలా పూర్వము వలె అచటికి జని ఈశ్వరోక్తంబగు వృత్తాంతమును తెలుపగా ఆ పుణ్యవతి ఆలోచించి పుత్రుని వ్రతం బొనరింపజేసి తన చెల్లెలు వ్రతమాచరించున్నట్లా చెప్పవలయునని ద్రవ్యము నసుకి పంపగా అతడు బయలువెడలి వచ్చునెడ మార్గమున అప్రయత్నముగా అంతకు పూర్వము గొనిపోయిన ధనమంతయు సోవాసమైనందున సంతసించి సర్వము గ్రహించుకుని కాంచీ పట్టణమును ప్రవేశించి సమయంబున చతురంగ బలములతోడ తన తండ్రి ఎదుర్కోలు వచ్చి వెంటబెట్టుకుని పట్టణమునకు జనియే. అంతటా తల్లిదండ్రులతో కూడి సుఖములను అనుభవించుచుండే పిమ్మట తల్లి అగు భాగ్యవతిను తండ్రి అగు చోళరాజును అది మొదలు ఈ వ్రతమును ఆచరించుచు ఈ అవిచ్ఛిన్నంబగు నిఖిల సంపదలను అనుభవించుచుండిరి. కావున ఎవ్వరైనను యథోక్త ప్రకారము ఈ వ్రత మహాత్యమును భక్తియుక్తులై వినినా చదివినా అట్టి వారందరూ శ్రీ మహాదేవుని అనుగ్రహము వలన అనంతంబులగు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములను పొంది సుఖంబులను అనుభవించును శివ సాయుధ్యమును పొందుదురని గౌతమ మహర్షిచే చెప్పబడినని సూతుండు సౌనకాదులకు చెప్పగా శ్రీ వ్యాస భట్టారకుడు స్కాంద పురాణమునందు అభివర్ణించెను. కేదారేశ్వర వ్రత కథా సంపూర్ణము. ఓం నమ శివాయ.